పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ. నిమ్మకాయ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మామిడికాయల సీజన్ వచ్చిందంటే మామిడికాయలు తినాల్సిందే, మామిడికాయ పచ్చడి చేసుకోవాల్సిందే. కాయలు దొబ్బెట్టడానికి తోటలోకి వెళ్ళాం కానీ పని అవ్వలేదు, అందుకే మార్కెట్కి వచ్చేసాను. 1.20 చెప్తే 2.20 అడిగాను, చిన్నకాయలు తీసి ఇచ్చేసింది. అయినా అరువు బేరలు ఆడితే ఇలాగ ఉంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ మా కైలాస బాయ్ కొట్టుకొచ్చి ఆవాలు మింతలు అయితే తీసుకున్నాను. ఈ కోడిని కూడా ఏదో రోజు చేసి నాటుకోడి పచ్చడి చేసేయాలి. ఫస్ట్ గా గాను నూనె అయితే బాగా వేడి చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు నరకడానికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలంట. అయినా ఇది మన వల్ల అయ్యే పని కాదు కానీ అందుకే అమ్మకి ఇచ్చేసాను. నేను సాయం చేశాను కాబట్టి అమ్మ ముక్కలు బాగానే కోసింది. తిందామని ఒక ముక్క తీసుకుంటే అక్కడ పెడతావా ముట్టుకలు వేసేలా అన్నది. అయినా చిన్న కొడుకులు అంటే మర్యాద లేకుండా పోతుంది అమ్మలకి. ఇంకా మామిడికాయ ముక్కలు ఎల్లుల్లిపాయలు తీసుకుని బయలుదేరి ఎండుమిరపకాయలతోటి కారం రెడీ చేసుకోవాలి. ఈ గాను నూనె వాడడం వల్ల హెల్త్ కి చాలా మంచిది, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఆవాలతో చేసిన పిండి మింతులు వేసి పక్కన పెట్టాలి. ఇంక ఈ ముక్కల్లో ఎల్లుల్లిపాయలు కారం పొడి వేసుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆవాల మింతులు కూడా ఇందులో కలుపుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువైతే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లారిన గాను నూనె కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసి ఆ మామిడికాయ ముక్క కంటుకునేదాకా బాగా కలపాలి. అయినా ఆవకాయ చేయడం ఎంతో కష్టం అనుకుంటారు కానీ చాలా సింపులే. అందులో వేయాల్సినవన్నీ కరెక్ట్ గా వేస్తే చాలు. ఇప్పుడు దీన్ని ఇలాగ ఒక 3-4 రోజులు దాస్తేనే బాగుంటది. ఇలా 3 రోజుల తర్వాత పచ్చని తీసి ఇలా బాగా కలుపుకోవాలి. మన పాడు వంటలకు తెలిసిన పద్ధతుల్లో చేసిన పచ్చి ఆవకాయ పచ్చడి ఇది. ఈ వేడివేడి అన్నంలో ఈ ఆవకాయ పచ్చడి వేస్తుంటేనే నోరూరిపోతుంది. ఇంక ఈ ఆవకాయ ప్రతి మెతికి అంటుకునేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. అయినా ఈ ఆవకాయ ముందు ఏ చికెన్ బిర్యానీ కూడా పనిచేయదు. అయినా అమ్మ చేత ఆవకాయ తినిపిస్తుంది అనుకుంటే వీడియోకి ఫోజులు ఇస్తుంది. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఈ వేడివేడి అన్నంలో ఆవకాయని కలుపుకొని తీసుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది.